జగన్మోహన్ రెడ్డి గారిని మగడుగా ఎదుర్కోలేక సిగ్గు లేకుండా ఈరోజు గత వారం నుంచి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అందరు కూడా సూటిగా కొన్ని ప్రశ్నలు అడిగారు ఎన్టీ రామారావుకి సంబంధించిన పేరు ఎందుకు మార్చాల్సి వచ్చింది అని ముఖ్యమంత్రి గారు ఏ విధంగా చెప్పడం జరిగినా కూడా చిల్లర రాజకీయాలు మా బాలకృష్ణ గారు కానీ వాళ్ళందరికీ కూడా ఎన్టీ రామారావు ఏ రోజు గౌరవించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దించట దించడం జరిగింది ఏడిపించడం జరిగింది అని చెప్పి మాట్లాడితే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దాని మీద మేము చర్చించేదానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం అలా వదిలేసి దసరా పండుగ దసరా ఉత్సవాలు నిన్నటి నుంచి దసరా నవరాత్రులు ముఖ్యంగా మహిళలకు సంబంధించి అమ్మవారి పండుగ జరిగితే జరుగుతుంటే తొమ్మిది రోజుల్లో మగోళ్ళలాగా ఎదుర్కోలేక అబ్బా కొడుకులు లేకపోతే ఇంకా చెంచాగాళ్ళు ఎదుర్కొనే దమ్ము లేక ఎదుర్కొనే శక్తి లేక తెలుగుదేశం పార్టీ నేరుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు సత్యమణి భారతమ్మ గురించి మాట్లాడే నైతిక నిజంగా సిగ్గుచేటు ఒక ఎదవల్లాగా మీకు దమ్ముంటే ఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడండి ఈరోజు మేము మాట్లాడినా మా సరే మా గురించి మాట్లాడుకోండి మా గురించి మీకు చేతనైంది పెట్టుకోండి అంతేగాని ఈరోజు సంబంధం లేని ఈరోజు ముఖ్యమంత్రి గారి సత్యమణి భారతమ్మ గారి గురించి ఇష్టానుసారంగా మీ అధికార ప్రతినిధులు మీ ఐ మీకు సంబంధించి సోషల్ మీడియాకి సంబంధించి టీడీపీ అఫీషియల్ వెబ్సైట్స్లో మీ అధికార ప్రతినిధి ట్విట్టర్లో పెట్టడం ఎంతవరకు సబబని ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళలే ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజు ఉంది మేము కూడా మాట్లాడగలుగుతాం మేము కూడా చాలా చేయగలుగుతాం మేము కూడా కానీ ఒక సంస్కారం అనేది ఒకటి ఉంది మాకు ఎందుకంటే రాజకీయాలు మాట్లాడాల్సి వచ్చి వస్తే ఎస్ మా మీద మాట్లాడండి లేకపోతే మా ముఖ్యమంత్రి గారు మీ మీరు మాట్లాడుతున్నారు మా ముఖ్యమంత్రి గారిని గతంలో కూడా ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో మహిళల గురించి మాట్లాడారు కానీ ఏ రోజు కూడా ఒక దాటి గీత దాటి మేమందరం కూడా ఎదురంటే చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతాం లేకపోతే లోకేష్ గురించి మాట్లాడతాం అంతేగాని ఏ సంబంధం లేని ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడటం ఎంతవరకు సంబంధం చేసుకొని అడుగుతా ఉన్నా మేము మాట్లాడలేమా మేము పెట్టలేమా మాకు చేత కాదు అనుకున్నారా ఎంతవరకు అని ఎస్ రాజకీయాలలోకి సంబంధించి సంబంధించి మీ పార్టీలో ఎవరైనా మహిళలు ఉన్నా అదైనా తప్పే ఎవరైనా కూడా ఒకసారి మేము మా తరపు నుంచి మా కార్యకర్తలు కానీ మా వాళ్ళు పెడుతున్నా కూడా దాన్ని మేము కూడా చెప్తాం తప్పే అని కానీ అది వదిలేసి మీ అఫీషియల్ వెబ్సైట్స్లో మీ అఫీషియల్ అధికార ప్రతినిధులు పెడుతున్నారు అంటే ఇంకా అంతకన్నా సిగ్గు చేయట్లేదు ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు చెప్తానే ఉన్నారు మూడు సంవత్సరాలని జగన్మోహన్ రెడ్డి గారి గురించి సరే రేపు రెండు వేల ఇరవై నాలుగులో తేలిపోద్ది ఎవడు బతుకులేందో ఏందో చెప్తా ఉన్నారు మమ్మల్ని అంట పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు పోయినా కూడా పెరక్కొస్తారని ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మహిళలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళలకు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమం ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఈరోజు నేరుగా మహిళలకు చేసే కార్యక్రమం చేస్తుంటే మీరు చేస్తున్నది దసరా పండుగ నవరాత్రులో ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి ఈరోజు బజార్ని పెట్టి ఆ రోజు కూడా అసెంబ్లీలో ఏం మాట్లాడే మాట్లాడకపోయినా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంట్లో మహిళలను తీసుకొచ్చి ప్రతి వీధి వీధి తిరిగి నా భార్యని నింటన్నారు నా భార్య నింటన్నారు అని చెప్పి మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడేదానికన్నా కూడా మీరు మాట్లాడారు మేము ఎవరు ఏమనందానికి కూడా తీసుకొచ్చి మాట్లాడటం జరిగింది ఈరోజు తీసుకొచ్చి ఒక పోస్ట్ లాగా పెట్టి ఎంతవరకు ఇది కరెక్ట్ అని ఇంతకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతాం కానీ ఒక సంస్కారం ఉంటుంది చేతగానోడు దద్దమ్మ పప్పుగాడు నీ అబ్బ చూస్తే ఆ రోజు ఎన్టీ రామారావుని దించేదానికి ఆ రోజు కూడా ఒక మహిళను అడ్డు చూపి దా పెరుక్కున్నావు ఈరోజు కూడా ఎదుర్కోవాలంటే జగన్మోహన్ ఎదుర్కో ఎస్ మా పాలసీలు తప్పండి చెప్పుకో నువ్వు ఏం గించుకో చెప్పుకుంటున్నాగా జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లని ఏదో చెప్పుకుంటున్నావు కదా నీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకో అంతే తప్ప ఏమి సంబంధం లేని ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడే బుద్ధి జ్ఞానం ఉండాలి అన్న కడుపు అన్నం తింటున్నారా గడి తింటున్నారా మీకు లేరు ఇంట్లో నెల్లూరు నుంచి ఒక ఎదవ పెడతాడు వాడు మళ్ళీ ఒక పెద్ద కుటుంబాన్ని వచ్చాడని చెప్తాడు సక్కంగా నడవలేడోడు తాగుబోతాడు ఏమన్నా అంటే ఇంకా నా మంచి మాట్లాడరావు మేమంటే మేమంటే మేము బూతులు తెతున్నాం అంటుతారా మేము బూతులు మాట్లాడుతున్నాం అంటారా సంస్కారహీనంగా పెట్టిన యదవలు ఎవరా కుండా ఎవరు మీరు ఏమన్నా అంటే మా మీద మాట్లాడి చేస్తారు మీ ఏమన్నా ఉంటే మీరు తెలుసుకోండి ఎస్ ఎవరో మీ కార్యకర్త తోడచర్చింది దానికి సంబంధించి మీ పార్టీలో నాయకురా లేదు దానికి సంబంధించి ఎవరో కింద వాళ్ళు పెట్టుకుంటే అది కూడా ఇది కానీ నేరుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ మీ అధికార ప్రతినిధులు పెడుతున్నారంటే బుద్ధుండాల చేతగానోడు ఎదుర్కోలేనోడు ఇట్లాంటి కొంచెం ఇంకా మంచి మాటరు ఇట్లాంటి ఏదో పనులు చేస్తారు మేము కూడా జగన్మోడీ సంస్కారంతో ఉన్నాం మేము గట్టిగా మాట్లాడచ్చు కానీ మాకు లైన్ ఉంది ఒక హద్దు ఉంది ఖచ్చితంగా రాజకీయాలు అనేది ఖచ్చితంగా బయట ఉండాలి కానీ ఇంట్లో మహిళలను తీసుకొని వచ్చి రోడ్లు పెట్టే రాజకీయాలు చేయకూడదు అది ఎవరు చేసినా కానీ ఇంకొకసారి మొన్న కూడా పోయినసారి కూడా అనవసరంగా సంబంధం లేకుండా తీసుకొచ్చి ఎక్కడో ఢిల్లీలో జరిగితే ఇక్కడ తీసుకొచ్చి దాన్ని ఏదో రకంగా అంటే చెప్పే కార్యక్రమం ఆ ఏదో పనుగోడు నెల్లూరులో ఉన్న ఒక ఎదవ చేశాడు నోరుంది కదా అని తాగేసి ఏదో మాట్లాడితే చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నాడు గ్రచ్చ చేస్తే తిరుతాం అని అనుకుంటున్నాడు ఏమీ కాదు ఎక్కువ మాట్లాడేమంటే ఎక్కువ మాట్లాడేవంటే ఆ నడువిరకు కూడా వేస్తావు అంతే ఇంకొకసారి ఆ నెల్లూరులో మాట్లాడుతున్నాడు చెప్తా ఉన్నా ట్విట్టర్లో మాట్లాడేవాడు ఇంకొకసారి కానీ అదే చాలా సవాల్ విసురు చెప్తున్నా ఇంకొక్కసారి నువ్వు కానీ ట్విట్టర్లో గిట్టర్లో కానీ నీకు దమ్ముంటే మా మీద తిట్టుకో నీకు నచ్చింది తిట్టుకో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మాట్లాడు మేము తట్టుకుంటాం మేము కావాలంటే ఫైట్ చేస్తాం ఇంకొకసారి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఆడవాళ్ళ గురించి కానీ భారతమ్మ గారి గురించి కానీ కానీ పెట్టావా నెల్లూరులో చెప్తున్న వాడికి ఏడు అడుగులోడికి శాశ్వత మంచం మీద పండబెట్టేస్తారా నేను మంచం మీద పండబెట్టేస్తా ఆ నడు ఎరగొట్టకపోతే తర్వాత నువ్వు ఈ గాయగా అటుకుంటున్నాను మొత్తం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అంతా నెల్లూరులో వచ్చిన నడబడే పరిస్థితి కోసం చెప్తున్నా ఇంకొకసారి నీకు ఇంట్లో ఆడవలేర్రా నీకు అక్క చెల్లు లేర్రా మాట్లాడుతున్నా ఇంకొకసారి కానీ ట్విట్టర్లో పెట్టావో చాలా 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 చార్లు మాట్లాడావు సార్లు మా అమ్మ గురించి మాట్లాడేవు మా మంత్రుల గురించి మాట్లాడేవు మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడేవు సరేలే దారిని పోయే కుక్క ఏది మాట్లాడినా కామ్గున్నావు ఇంకొకసారి మాట్లాడేమంటే సార్ కామ్గు ఉండేవాడు కదా ఏముందులే కామ్గా ఉంటున్నారు నా నోరు ఎట్లా నేను ఏమైనా మాట్లాడతాను అనుకుంటున్నామేమో ఎర్రకి కూడా వేస్తామని చెప్తున్నా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు ఏమి సంబంధం లేని ఇంట్లో వాళ్ళని మగోడిగా కొట్లాడండి మగోడిగా కొట్లాడండి లేకపోతే చేత కాకపోతే రాజకీయాలు చేయలేకపోతే వదిలేసి వెళ్ళిపోండి వదిలేండి ఆ నందమూరు వాళ్ళు ఉన్నారు కదా మన వాళ్ళు కన్నా బారేసి ఆ పార్టీని ఇట్లా చెత్త చెదారం పనులు మానుకొని ఆపే ఈపే అని చెప్పి కానీ కానీ చేతగా ఉన్నాడు లోపల పెట్టడం కాదు బహిరంగంగా చెప్తా ఉన్నాం బుద్ధి జ్ఞానం ఉన్నాడు కడుపు కన్నం తింటున్నాడు ఇట్లాంటి యదో పనులు చేయడం ఇంకొకసారి కానీ ఇట్లాంటివి పెడితే మాకు కూడా పెట్టమని తెలుసు కానీ పెట్టిన వాళ్ళు ఏమవుతుంది పోయి ఒక మహిళని కించబరిచినట్టు రాజకీయాలు మేము కూడా చాలా మాట్లాడతాం గట్టిగా మాట్లాడతాం గట్టిగా విమర్శిస్తాం ఎంతవరకు ఉండాలి అంటే ఇంటి గేట్ బయట వరకు ఉండాలి ఇంట్లో ఆడవాళ్ళని ఇంట్లో పనిచేసు ఇంట్లో పాపం వాళ్ళు వాళ్ళ పాటికి గుట్టుగా ఉంటున్న వాళ్ళని తీసుకుని వచ్చి రోడ్లో పెట్టడం పోస్ట్లు పెట్టడం మంచి పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ జిల్లా పాటికి మాత్రం చెప్తున్నా ఇంకొకసారి టీవీ ముందే పెట్టేసి నేను ఏం మాట్లాడతా చెల్లుబాటు అవుతుంటే మేము కూడా ఏముంది నా చవరం ఎరగ్గొట్టాడు వారేస్తే అయిపోయింది అనుకుంటా నేను కూడా కాబట్టి మా కోపానికి మా ఆవేశానికి కూడా ఒక హద్దు ఉంటుంది మా ఊపికి కూడా ఒక హద్దు ఉంటుంది మా మంచితనానికి ప్రతిదానికి కూడా ఒక హద్దు ఉంటుంది మళ్ళీ చెప్తున్న మంత్రులు ఎమ్మెల్యేలు పదవులు మాకు వస్తాయి పోతాయి మాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యం జగన్మోహన్ రెడ్డి కుటుంబం అన్న మా గౌరవం ముఖ్యం అంతకన్నా నాకు పెద్ద ఏంలే మళ్ళీ చెప్తున్నా వాడికి నెల్లూరులో ఉన్నవాడికి ఇంకొకసారి నీ నోటు గుండా పోయినసారి కూడా మాట్లాడావు మళ్ళీ కానీ ఇట్లాంటివి కానీ పెట్టావా చెప్తున్నా బహిరంగంగా చెప్తున్నా ఎరగ్ కూడా వేస్తారు నిన్ను